అంటే క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఇస్ ఇట్ యాజ్ సేమ్ యాజ్ ఎనీ అదర్ కాలేజ్ బాయ్, కాలేజ్ గోయింగ్ బాయ్, ఆర్ ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అంటారా? అంటే యూత్ ని కాన్సన్ట్రేట్ చేస్తుందా, లేకపోతే ఇస్ ఇట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్? నో, ఐ థింక్ దిస్ యూత్ అండ్ ఫ్యామిలీ అండి. ఐ థింక్ ఇట్స్ ఆల్ టైప్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ జానర్, ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ కి సినిమా. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ రీచ్ టు దెమ్. ఓకే, మీ పర్టికులర్ రోల్ ఎలా ఉంటుంది క్యారెక్టర్? యా, ఐ యామ్ ప్లేయింగ్ ఎ క్యారెక్టర్ కాల్డ్ కార్తిక్ అండ్ he's basically a rich spoiled brat. And while father ki chaala dabbu undi and he doesn't care about anything. Love ante basically for him it's waste anamata. So okay, he'll reject a few girls and alanto character. And inlo dialogue kuda untund anamata, ante adutaru enti enduku ra nu love ante itla anukundam ila ani adite, his answer is like, he says ప్రేమలో పడితే ఒక మూత లేని మ్యాన్ హోల్ లో పడినట్టు ఉంటుంది అనే టైప్ క్యారెక్టరైజేషన్ అనమాట. సో అలాంటి అలా ఉన్న క్యారెక్టర్ హౌ హీ చేంజెస్ అండ్ వాట్ మేక్స్ హిమ్ చేంజ్ అండ్ అందులో యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ హిస్ రియలైజేషన్, అతను రియలైజ్ అయ్యే టైంకి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ శ్వేత బసు ప్రసాద్ కూడా ఇందులో ఈ ఫిల్మ్ లో చేస్తుంది అనమాట. సో షీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండ్ ఆమె కూడా అంటే హీరో రియలైజేషన్ కి షీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో వర్కింగ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, హౌ ఆర్ యూ ఎంజాయింగ్ అండ్ ఆర్ యూ ట్రైయింగ్ టు లెర్న్ తెలుగు, తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? వాట్ హ్యాపెన్ విత్ మీ ఇస్ దట్ ఐ జస్ట్ డిడ్ అ తమిళ ఫిల్మ్ అండ్ దెన్ ఐ హావ్ టు స్టార్ట్ విత్ తెలుగు. సో ఇట్ వాస్ లైక్ యు నో అ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్ ఫర్ మీ టు సడన్లీ లెర్న్ అ న్యూ లాంగ్వేజ్. బట్ ఈవెన్ విదౌట్ అండ్ మేకింగ్ అన్ అటెంప్ట్ ఐ కెప్ట్ హియరింగ్ తెలుగు ఆల్ ద టైమ్ అండ్ ఐ picked up. So now I can follow maybe 60% of Telugu. When people are talking, I can follow. Okay, now we'll talk about on-set scenes. Scene lo ante ee movie lo meeku kashtanga anipinchindi? Did you find anything difficult, you know, acting in this movie? No, the role is very challenging. So as an actress, I had to go through a lot of emotions while doing these, you know, scenes. But I won't say it was difficult for me. It was just very challenging. ప్రేమలో పడితే మూతలేని మ్యాన్ హోల్ లో పడినట్టే కుత్తే కి జిందగీ. వి ఆస్క్ యు వాట్ ఇస్ యువర్ రోల్ క్యారెక్టర్ పోర్షన్? ఐ ప్లే మధులత, హూ ఇస్ అ కాలేజ్ గర్ల్ అండ్ షీ హ్యాస్ బేసిక్ ఫ్యామిలీ వాల్యూస్ ఇన్ హర్. షీ ఇస్ వెరీ క్లోజ్ టు హర్ డాడ్ ఎస్పెషలీ అండ్ దెన్ షీ ఫాల్స్ ఇన్ లవ్ అండ్ యు నో అండ్ దెన్ ఇట్స్ ద గ్రాడ్యువల్ ప్రాసెస్ ఆఫ్ లవ్ అండ్ హౌ షీ డిస్కవర్స్ దట్ లవ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ హ్యాపీనెస్ బట్ ఇట్ కెన్ ఆల్సో బ్రింగ్. వరుణ్, ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. యా, మ్యూజిక్ డైరెక్షన్ వాజ్ డన్ బై మోహన్ జోనా. ఆయన ఇంతకు మునుపు హీస్ ప్లేడ్ కీబోర్డ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఆయన కూడా ఇండస్ట్రీలో ఐ థింక్ హీస్ బిన్ మోర్ దెన్ 10 ఇయర్స్ అయింది ఆయన. అండ్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ ఇది యాక్చువల్లీ ఆఫ్టర్ ద ఆడియో రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఫోన్ చేసి ఆల్మోస్ట్ టాక్ టు హిమ్ ఫర్ 1 అవర్ అనమాట. సో ఆయన హీ వాజ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ హిస్ హ్యాపీనెస్ అండ్ యు నో ఆయన ఫైనల్ గా ఆయన ఛాన్స్ వచ్చింది, ఆయన డెబ్యూ ఛాన్స్ అండ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ దొరికినందుకు హీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ సాంగ్స్ కూడా యూనో డిఫరెంట్ గా ఆయన లైఫ్ పెట్టి చేశారు, అది తెలుస్తుంది కూడా. యూనో 6 సాంగ్స్ ఇన్ ద మూవీ అండ్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ యూనో ప్రతి సాంగ్ కి ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ ఈ సాంగ్స్ కూడా యూనో ది 6 సాంగ్స్ వర్ ఆల్సో షాట్ బ్యూటిఫుల్లీ. అంటే వీ షాట్ ఇన్ థాయిలాండ్ కి వెళ్ళి కొన్ని సాంగ్స్ షూట్ చేసాం అండ్ ఇక్కడ కొన్ని సాంగ్స్ షూట్ చేసాం అండ్ మోస్ట్ ఆఫ్ సాంగ్స్ కూడా సిచ్యువేషనల్ సాంగ్స్ లా ఉంటాయి. అంటే ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ మోహన్ జోనా డెఫినెట్ గా ఈ సినిమా తర్వాత హీల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్, హ్యూజ్ ఫ్యూచర్. అండ్ డెఫినెట్ చాలా బిజీ అయిపోతారు ఈ సినిమా తర్వాత. అండ్ చైత్రమ అనే సాంగ్ ఉంది, అది ఇట్స్ యాక్చువల్లీ మై ఫేవరెట్ సాంగ్ ఇన్ ద ఆల్బమ్. అండ్ ఆ సాంగ్ కి అలానే చెలియా చెలియా అనే సాంగ్ శంకర్ మాధవన్ గారు పాడారు, ఇట్స్ లాస్ట్ సాంగ్ ఆఫ్ ద మూవీ. ఆ సాంగ్ ఒకటి అండ్ లవ్ లో ఏదో పరేషాన్ అని లవ్ లో ఏదో పరేషాన్ మటాష్ ఎవరు లవ్ లో పడినా ఆడు మటాష్ అయిపోతాననే దాని మీద ఒక సాంగ్, అది చంద్రబోస్ గారు రాశారనమాట. దట్స్ ద ఇంట్రొడక్షన్ సాంగ్. అండ్ అవి కాకుండా అల్బేలా అల్బేలా అని మా ఇద్దరి మధ్య డ్యూయట్ సాంగ్ ఒకటి అండ్ బక్కోడేరా అనే ఒక పాట ఉంది. సో షీ యాక్చువల్లీ హ్యాస్ ఐ మీన్ టూ సోలో సాంగ్స్ ఉన్నాయి సినిమాలో. సో ఫస్ట్ మూవీకే 2 సోలో సాంగ్స్ అంటే రియల్లీ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హర్. అండ్ సో ఆ 2 సాంగ్స్ గురించి ఆమె చెప్తుంది మీకు. ఓకే, సంథింగ్ అబౌట్ మ్యూజిక్. దిస్ ద మ్యూజిక్ డెఫినెట్లీ ఇస్ గుడ్. ఈవెన్ దో ఐ డోంట్ అండర్స్టాండ్ తెలుగు, ఐ ఎంజాయ్ ఇట్ అండ్ ఎస్పెషలీ చెలియా చెలియా ద సాంగ్ ఇస్ సో లైక్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ ద హర్ట్ అండ్ సారో, యు నో దట్ లవ్ ఎమోషన్స్ కెన్ బ్రింగ్. ఓకే, అండ్
Then I have two solos, which is Chinigunde and Bakodera. Both are very peppy numbers. You know, the girl in, you know, full in Josh. Love kind of a thing. Huh. And but I still like his solos, which is Chaitrama Chandrama, which features both of us in the song. And yeah, Chaliya Chaliya. నా ఫోన్ కోసం చూసేవాడు. ఇంకేం పని లేదనుకుంటున్నావా? పెట్టే ఊరికే దొబ్బకు. నా కోసం వెయిట్ చేసేవాడు. సారీ మధు, కొంచెం బిజీ. నన్ను ఇష్టపడేవాడు. స్టూపిడ్ బాయ్స్ లో స్టూపిడ్స్ ఉండరు, గర్ల్స్ లోనే ఉంటారు. నన్ను ప్రేమించేవాడు. లవ్ చేయట్లేదని చెప్పాలని ఫిక్స్ అయిపోయాను, మొత్తం దొబ్బింది. వరుణ్, పిక్చరైజేషన్ అంతా కొన్ని విదేశాల్లో అంటే ఫారిన్ కంట్రీస్ లో కూడా అయింది. సో పిక్చరైజేషన్ గురించి చెప్తే మీరు అంటే వాట్ యూ టాక్ అబౌట్ దిస్ మూవీ? యా, బకోడెరా సాంగ్ వచ్చేసి వి షాట్ ఇట్ ఆన్ ద బీచ్ అండ్ షిప్స్ ఇవన్నీ అక్కడ హార్బర్, యా పటాయా, చాలా మంది షూట్ చేస్తాను అక్కడ. బట్ సో వి షాట్ దట్ సాంగ్ దే అండ్ ఇట్స్ అ నైస్ క్యూట్ సాంగ్, అమ్మాయి పాడుతోనే టీ చేస్తోనే టైప్ లో సాంగ్ అనమాట. అండ్ నాకైతే నా ఫేవరెట్ సాంగ్ చైత్రమ సాంగ్ అయితే ఇట్ వాజ్ సంగ్ బై కార్తిక్ అండ్ వి షాట్ దట్ ఇన్ చెంగ్మై అని ఇట్స్ అ ప్లేస్ ఇన్ థాయిలాండ్. దట్ కానీ ఎవరు ఎక్కువ షూట్ చేయలే అనమాట. అక్కడ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ కంప్లీట్ మిస్ట్ అండ్ కంప్లీట్ గ్రీనరీ టైప్ లో ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ అరకు ఎలా ఉంటుందో ఆ టైప్ లో ఉంటుంది. బట్ వాట్ హ్యాపెన్ వాజ్ సిన్స్ వీ వర్ ఆల్రెడీ దేర్, అక్కడే ఉన్నాం కదా, అక్కడ లొకేషన్ ఏమైనా బాగుంటే చేసేయమన్నారు. సో వీ ఫౌండ్ దట్ లొకేషన్ అండ్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. సో మంచి మిస్ట్ లో అది ఆ చైత్రమ సాంగ్ అలా చేయడం జరిగింది. అండ్ లవ్ లో ఏదో పరేషాన్ సాంగ్ కూడా అక్కడ రోడ్స్ మీద, అది కూడా చిన్న టీజింగ్ సాంగ్ అనమాట. ఆ సాంగ్ లో శ్వేత బాసు ప్రసాద్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ యువర్ ఓల్డ్ లవ్ ఇంట్రెస్ట్. యువర్ ఓల్డ్ లవ్ ఇంట్రెస్ట్ ఐ సే ఇన్ ది మూవీ. బాలూస్ ఓల్డ్ లవ్ ఇంట్రెస్ట్ స్వప్న. ఓకే, గుడ్ కరెక్షన్. అండ్ ప్రీతిక, డు వి హ్యావ్ ఐ మీన్ ఆల్ సిక్స్ సాంగ్స్ మెలోడియస్ ఆర్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ వన్ ఐటమ్ సాంగ్ ఇన్ దిస్ మూవీ? నో, దేర్ నో ఐటమ్ సాంగ్. దేర్ ఇస్ వన్ వెరీ సాడ్ సాంగ్ అండ్ దేర్ టూ యు నో లైక్ మై లవ్ సాంగ్స్ అండ్ దెన్ హిస్ ఇంట్రొడక్షన్ సాంగ్ విచ్ ఇస్ లైక్ ఫుల్ ఆన్ యు నో ర్యాప్ స్టైల్ ఎవ్రీథింగ్. ఇట్స్ గుడ్, వి హ్యావ్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. So you like the music? I love the music. The music is rocking. Okay. Did you dance in any kind of song? Yeah. Both my solos and especially the Albela song that the two of us are doing, that's like a very heavy, fast song with like a lot of dance moves. Mm-hmm. So we had fun. Do you have any touch with classical, even a classical nature? I've done pretty like basics of Bharatnatyam, Kathak. This was like in school, but that definitely, you know, makes your foundation strong, so it helped me. మట్టాషి ఎవడైనా మట్టాషి, ఎందుకి నసా హమేషా, సమోసాలా నిన్ను తింటుంది బిపాష. దిక్కుమక్క పెట్టే పెట్టే ప్యారే, తగులుకుంటే నో ఫ్యూచర్. అటు ఇటు పెట్టాం మీకు వారే, గాబర్ 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 గాబరే. లవ్ లో ఏదో పరేషాన్, మట్టాషి మట్టాషి ఎవడైనా మట్టాషి, ఎందుకి నసా హమేషా, సమోసాలా నిన్ను తింటుంది విపాష. దిక్కమ్మక్క పెట్టే పెట్టే ప్యారే, తగులుకుంటే నో ఫ్యూచరే. అటు ఇటు పెట్టాం మీకు వారే, గాబర్ 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 గాబరే.